తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఇంటిని అర్ధరాత్రి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చడంను తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం। ఈ సందర్భంగా మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం చేసే తప్పులను ఎవరైనా విమర్శిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఈ ముఖ్యమంత్రికి పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు। रास्ता बुक से खड़े हैं खुद बैठा हूँ ऐसे करके फिर टाइप टाइप जिस पर टाइप चले कौन क्या पता है मुझे नकली डमेशन है रोज़ सिंपली सारा टाइप जिस पर कौन क्या मुख्यमंत्री ने मंत्री ने गाँव का उन्नता नियमन सिंचना जरूरत उन्नता नियमन सिंचना इंजेक्शन तब को दान कोसों इन तो दरमार्गों में चेरिल डिस्कोल आवश्यक नहीं तो జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు। భారతదేశంలో ఎక్కడ కూడా లేని రాజకీయ వ్యవస్థని మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని వ్యవస్థను తీసుకొస్తా ఉన్నాడు ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి। ఇది ఒక దుర్మార్గుడిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవడం మన దౌర్భాగ్యం। ప్రతిదీ కక్ష సాధింపు చర్యలు, ప్రతిదాన్ని రాజకీయం చేసి మరి దాడులకు పాల్పడడం అంటే ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు। ఎప్పుడైతే ప్రజావేదిక నుంచి విధ్వంసం ప్రారంభమైందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది। రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజావేదికతో ప్రారంభించిన విధ్వంసం మరి అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేశారు, మరి ఇళ్లను ధ్వంసం చేశారు, మరి అదేవిధంగా ఈరోజు అయ్యన్నపాత్రుడు ఓడల్ని ఆ ఇంటిని కూడా ధ్వంసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం। మరి ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహనాన్ని ఇంకా చూడడం మంచిది కాదు। ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రోడ్ల మీదకి వస్తారో ఆ రోజు ఈ ప్రభుత్వం పరిస్థితి కూడా అయిపోతుంది, ఏ ఒక్కరు కూడా వాళ్ళని కాపాడలేరు। మంచి పద్ధతి కాదు। రాజకీయాల్లో కొందాతనం ఉండాలి కానీ కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను।